हेलो एव्रीवन, वेलकम बैक टू स्मार्ट कुकिंग लैब। ఈ రోజు మన ఛానల్లో ఒక సూపర్ హెల్దీ జ్యూస్ రెసిపీ చూపించబోతున్నానండి। ఇందులో స్పెషల్ ఏంటంటే మనం చుక్క నీళ్లు కూడా యాడ్ చేయకుండా ఈ జ్యూస్ చేయబోతున్నాము। బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉండి బ్లడ్ లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళకి, అనేమియాతో సఫర్ అవుతున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది। ఈ ప్రాబ్లంతో ఉన్న ప్రతి ఒక్కరూ తాగొచ్చు ఈ జ్యూస్। ముఖ్యంగా చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది। సో వాళ్ళు సప్లిమెంట్స్ కంటే ఇలా న్యాచురల్గా హోమ్ మేడ్ జ్యూస్ని తాగి ఇంప్రూవ్ చేసుకోవచ్చు। ఫస్ట్ మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం। ఇలా రెండు మీడియం సైజ్ క్యారెట్స్ తీసుకోవాలి। క్యారెట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఏ, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది। తర్వాత బీట్రూట్ తీసుకోవాలి, ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది సైజు। బీట్రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్, ఇలా బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడే చాలా సోర్సెస్ ఉంటాయి। తర్వాత ఒక మీడియం సైజ్ దానిమ్మకాయని ఇలా గింజలు తీసుకొని పెట్టుకోండి। దానిమ్మలో మనకు ఐరన్, కాల్షియం, విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందండి। మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయకుండా వాటర్ మెలన్ యూజ్ చేస్తున్నామండి। సో చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి జ్యూస్. ఇక్కడ నేను బీట్రూట్, ఇంకా క్యారెట్ని చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। మీకు వీలైనంత చిన్నగా పీసెస్ చేసుకోండి, మిక్సీలో గ్రైండ్ అవ్వాలి కదా। బీట్రూట్, ఇంకా క్యారెట్, ఇంకా వాటర్ మెలన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను। మనం తీసుకున్న వాటర్ మెలన్ పీస్ని కూడా ఇలా ముక్కలుగా చేసుకున్నాను। ఎలాగో మనం గ్రైండ్ చేస్తున్నాం కదా అని లాస్ట్ లేయర్ వరకు కట్ చేశాను। ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో మనకు స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు। ఇలా అన్నీ తీసుకొని మిక్సీ జార్లో వన్ బై వన్ యాడ్ చేసుకుందాం। బీట్రూట్, క్యారెట్ ముక్కలు వేశాక ఒకసారి గ్రైండ్ చేసుకోండి। అన్నీ ఒకేసారి వేస్తే మిక్సీ తిరగకపోవచ్చు అని ఇలా చేశాను। తర్వాత దానిమ్మ గింజలు, వాటర్ మెలన్ ముక్కలు కూడా వేసుకోండి। చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ వాటర్ ఎక్కడా కూడా యాడ్ చేయట్లేదు, మనకు వాటర్ మెలన్లోని వాటరే సరిపోతాయి। ఇలా అన్నీ వేసేసుకున్నాక మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవడమేనండి। ఈ మధ్య మనకు అనేమియా ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయింది, మెయిన్గా లేడీస్కి చాలా ప్రాబ్లం అవుతుందండి। ఇలా న్యాచురల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇలా జ్యూస్ తాగడం వల్ల చాలా హెల్దీ। క్యారెట్ అండ్ బీట్రూట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి గ్లో వస్తుంది స్కిన్లో కూడా। ఉదయాన్నే పడగడుపున ఈ జ్యూస్ డైలీ తాగితే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు। వితిన్ 7 డేస్లోనే స్టార్ట్ అవుతుందండి మీలో చేంజ్, హిమోగ్లోబిన్ లెవెల్ చాలా ఇంక్రీజ్ అవుతుంది। ఇలా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకొని స్ట్రైనర్ తీసుకొని జ్యూస్ని సెపరేట్ చేసుకుందాం। ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 400 ml దాకా జ్యూస్ వచ్చింది। చూస్తున్నారు కదా జ్యూస్ సెపరేట్ అవుతుంది, స్పూన్తో కదిలించుకుంటూ ప్రెస్ చేస్తూ మ్యాక్సిమం జ్యూస్ని తీసేయండి। మనకు ఇప్పుడు మిగిలిన పల్పులో మళ్ళీ వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు అండి, మళ్ళీ జ్యూస్ వస్తుంది, లేదంటే వాటర్ యాడ్ చేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా హెల్దీ జ్యూస్ రెడీ అయిపోయాయి, ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే। ఇలా ఈ జ్యూస్ని రోజు కానీ లేదా రోజు మార్చి రోజు అయినా తీసుకోవడం వల్ల మీ బాడీలో చేంజ్ చాలా తెలుస్తుంది, చాలా హెల్దీ। మీరు కావాలంటే ఆ పల్ప్ ఏమి సపరేట్ చేయకుండా స్మూదీలాగైనా తీసుకోవచ్చండి, స్మూదీలాగా తింటూ తాగొచ్చు, లేదంటే ఇలా సపరేట్ చేసి జ్యూస్ లాగా తాగేయచ్చు, చాలా హెల్దీ, వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుంది। నాకైతే చాలా ఇంప్రూవ్ అయిందండి బ్లడ్ కానీ స్కిన్ గ్లో కానీ। ఒక 30 డేస్ తాగి చూడండి, మీకు కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి। సర్వ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ జ్యూస్ అనేది। మీరు కూడా ఈ డ్రింక్ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి। ఇంకెన్నో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ రాబోతున్నాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।